السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీస్లో ఆధారంగా చూసినట్లయితే ఇస్లాంలో ఒక పదం ఉంది, అది ఇద్దత్. ఇద్దత్ అంటే ఆగి ఉండటం, ఆగి ఉండే సమయం లేదా వెయిటింగ్ సమయం. దేవుడు కొన్ని పనుల నుంచి కొన్ని సందర్భాల్లో ఆగి ఉండమన్నాడు. అలా కనుక ఉండకపోతే ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజిక పరంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని చెప్పడం జరిగింది. మరి ఇలా ఆగి ఉండటం కొన్ని సందర్భాలలో కుటుంబానికి మంచిది, సమాజానికి మంచిది, భార్యాభర్తలకు మంచిది, పిల్లలకు మంచిది, పుట్టబోయే పిల్లలకు కోసం కూడా మంచిది. అనేక రకాల సమస్యలకి ఇది ముందే పరిష్కారమని, సో దీనిని మీరు పాటించండి అని అల్లా సుబ్హానహు చెప్పడం జరిగింది. సో ఇది కూడా దేవుడిచ్చేటువంటి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతి, ఆరాధన పద్ధతుల్లో ఈ యొక్క ఇద్దత్ కూడా ఒకటి. దీన్ని ఖచ్చితంగా పాటించాలి, పాటిస్తేనే మంచిది. పాటించకపోతే అనేక రకాల సమస్యలని మనమే కొని తెచ్చుకున్న వారం అవుతాము. ఈ యొక్క ఇద్దత్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే విడాకులైన సమయంలో, లేదా కులా ఇచ్చినప్పుడు, లేదా తలాక్ జరిగినప్పుడు, అదేవిధంగా పిల్లల పసిపిల్లల పాల గడువు సమయంలో, అదేవిధంగా భర్త చనిపోయినప్పుడు, అదేవిధంగా స్త్రీలు ఋతుస్రావం పొందినప్పుడు, అంటే వాళ్ళు నెలసరి అయినప్పుడు, ఇలాంటి కొన్ని సమయాలలో ఈ యొక్క ఇద్దత్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ఇద్దత్ గురించి ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పాడు. అనేక గ్రంథాల ద్వారాను, ప్రవక్తల ద్వారాను ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క కాలంలో ప్రవక్త, చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఖురాన్లో కొన్ని విషయాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పడం జరిగింది. వాటిల్లో ఉన్న విషయాలు నేను చదివి వినిపిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖురాన్లోని 2వ అధ్యాయంలోని 231వ వాక్యం చూసినట్లయితే కనుక, మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి యొక్క గడువు ఇద్దత్ అనేది ముగియకుండా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి, లేదంటే ఉత్తమ రీతిలో వారిని సాగనంపండి. వారిపై దౌర్జన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఈ వైఖరిని అనుసరించిన వాడు నిజానికి తనకు తాను అన్యాయం చేసుకున్న వాడవుతాడు. దైవ ఆదేశాలతో పరిహాసమాడకండి. అల్లా మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై గ్రంథాన్ని, హిక్మతును, ప్రవక్త యొక్క సాంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని అవతరింపజేసి మీకు ఉపదేశాన్ని కూడా అవలోకనం చేసుకోండి. అల్లా ఎడల భయభక్తులు కలిగి ఉండండి. అల్లాకు ప్రతిదీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇక విడాకుల విషయానికి వస్తే, అల్లాహ్ సుబ్హానహు వతాలాకి విడాకులు ఇవ్వటం అనేది ఇష్టం లేదు. మీరు ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నా కూడా కలిసి ఉండడం కోసం ప్రయత్నించండి. మరి అల్లాహ్ సృష్టించిన సృష్టిలో అల్లాహ్కి ఇష్టం లేనిది ఏదైనా ఉంది అంటే అది విడాకులు అని కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క విడాకులు కానీ కొన్ని పరిస్థితుల వల్ల, అంటే కొట్టుకొని, చంపుకొని, విడిపోయి, పగల ప్రత్యేకాలు అని అన్నట్టు పోతూ, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, బంధుత్వాల మధ్య అనేక రకాల గొడవలు రాకుండా, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోకుండా, మరి ఇలా అనేక మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒక రకంగా ఇలా కష్టంగా బతకడం కంటే కూడా, మరి అటువంటి సమయంలో మరి విడాకులు అనేది పర్వాలేదు. ఇటువంటి హత్యలు, ఆత్మహత్యలు, కుటుంబాలు తెగలు ఇడిపోయి కొట్టుకొని ఇలా గొడవలు అయ్యేదానికంటే కూడా, మరి అటువంటి సమయంలో మీరు ఇచ్చుకుంటే పర్వాలేదు. కానీ మీరు అర్థం చేసుకుని జీవిస్తేనే, కలిసిమెలిసి జీవిస్తేనే ఇంకా మంచిదని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు. మీకు మీ భార్యలో 99 విషయాలు నచ్చకపోవచ్చు, ఏదో ఒక విషయం వల్ల ఆమె ద్వారా మీకు లాభం ఉండి ఉంటుంది. అందుకే మీరు సబర్ చేయండి, ఓపిక చేయండి. ఇంకో విషయం, మీరు నలుగురిని చేసుకోవచ్చు కానీ ఆ నలుగురి కంటే కూడా ఒక్క ఆమెతోటే మీరు సరిపెట్టుకోండి అని ఇలాంటి అనేక వాక్యాలు ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇకపోతే 2:228లో విడాకులు పొందిన స్త్రీ తమను తాము 3 ఋతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. వారు అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించిన వారి అయితే అల్లా
వారి యొక్క గర్భాలలో ఏదైతే ఉందో ఆ దాన్ని సృష్టించిన దాన్ని దాచి ఉంచడం కానీ వారికి ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఆ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే గనక ధర్మం ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంటుంది. భర్తలకు స్త్రీలపై హక్కులు ఉన్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులు ఉంటాయి, కానీ ఉత్తమ రీతిలో. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒక్కింత ప్రాధాన్యత ఉంది. అల్లా సర్వాధికుడు, వివేచనాపరుడు. ఇక మీరు స్త్రీలను ముట్టుకోకముందే, పెళ్ళైనప్పుడు స్త్రీలను ముట్టుకోకముందే ఏదైనా విషయాలు తెలిస్తే గనక, మరి అది ఎలాంటి విషయాలో అటువంటి సంఘటనలు జరిగినప్పుడు తెలుస్తూ ఉంటుంది. మీరు స్త్రీలను ముట్టుకోకముందే విడాకులు ఇచ్చేస్తే అప్పటికీ వారి మెహర్ సొమ్ము కూడా నిర్ణయించబడి ఉంటే గనక ఒక నిర్ణీత మెహర్లో సగం సొమ్ము వారికి ఇచ్చేయండి. ఒకవేళ వారు స్త్రీలు ఆ సొమ్మును కూడా మన్నించి వదిలిపెడితే గనక, లేక వివాహ బంధం తన చేతిలో ఉన్న వ్యక్తి పురుషుడు తాను పెళ్లి సందర్భంగా ఇచ్చిన మెహర్ సొమ్మును క్షమించి వేస్తే అది వేరే విషయం. మీ మన్నింపుల వైఖరి దైవభక్తికి చాలా సన్నిహితమైనది. ఒకరి పట్ల ఒకరు ఔదార్యం చూపడాన్ని విస్మరించకండి. నిస్సందేహంగా, సందేహం లేకుండా అల్లా మీ కర్మలను గమనిస్తూనే ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీరు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి యొక్క గడువు ఇద్దత్ ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపయించుకోండి అనే ఈ యొక్క వాక్యం మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఇకపోతే పాల గడువు గురించి, పిల్లలు తల్లులకు ఇచ్చే పాల గడువు గురించి. పాల గడువును పూర్తి చేయాలని తండ్రులు కోరినప్పుడు తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాలు పాటు పాలు పట్టాలి. బిడ్డల యొక్క తండ్రులపై పోషించే భారం ఉంటుంది. కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్నపానీయాలు, వస్త్రాలు అన్నీ సమకూర్చాలి ఆ యొక్క పిల్లలకి. ఎవరిపైన శక్తికి మించిన భారం వేయబడదు. బిడ్డ మూలంగా తల్లిని వేధించడం కానీ, సంతానం కారణంగా తండ్రిని ముప్పుతిప్పలు పెట్టడం కానీ చేయకూడదు. వారసులపై కూడా ఇటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఇద్దరు తల్లిదండ్రులు తమ ఇష్టపూర్వకంగా పరస్పరం సంప్రదింపులతో పాలు విడిపించదలిస్తే గనక వారు నిందార్హులు కారు. ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ యొక్క అభిలాష అయితే అందులోనూ దోషం లేదు. అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి. అల్లాకు భయపడుతూ మసలుకోండి. అల్లా మీ కార్యాలన్నిటినీ గమనిస్తూనే ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి. మీలో ఎవరైనా మరణించిన తర్వాత, ఇందాక పాల విషయం అయిపోయింది, పెళ్లి విషయం అయింది, పాల విషయం అయిపోయింది, ఇప్పుడు మరణిస్తే, మీలో ఎవరైనా మరణించి వారు భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు 4 నెలల పది రోజుల వరకు తమను తాము ఇద్దతులో ఆపుకోవాలి. గడువు ముగిసిన తర్వాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిది అనుకున్న కార్యం ఏదైనా ఉంటే అప్పుడు చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీ లేదు. మీరు ఏం చేస్తున్నారో అల్లాకు తెలుసు. నేను ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్న వాక్యాలని ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తూ ఉన్నాను. ఇవన్నీ ఖురాన్లో 2వ సూరాలో సూరా అల్ బక్రాలో 230 నుంచి కూడా మీరు చూడవచ్చు. ఇకపోతే ఆ స్త్రీలను, వితంతువులను నికా చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని యొక్క అని మీ సంకల్పాన్ని సూచనాప్రాయంగా వారికి తెలియచేసినా, లేక మీ ఉద్దేశాన్ని మీ గుండెల్లోనే దాచుకున్నా అందులో తప్పేమీ లేదు. మీరు తప్పకుండా వారి గురించి ప్రస్తావిస్తారన్న సంగతి అల్లాకైతే తెలుసు. అయితే మీరు వారికి లోపాయికారిగా వాగ్దానాలు చేయకండి. ధర్మయుక్తంగా ఏదైనా చెబితే అది వేరే విషయం.
కానీ ఇద్దత్ గడువు, ఇద్దత్ గడువు కాలం ముగియాలి. ఆ ముగిందే నికా ఒప్పందాన్ని కూడా నిశ్చయం చేయకండి. నికాయే కాదు, నికా ఒప్పందాన్ని కూడా ఆ యొక్క గడువు ముగియకుండానే మీరు ప్రారంభించవద్దని చెప్తున్నాడు అల్లా సుబ్హాన్ తాలా ఖురాన్లో 2వ సూరాలో 235వ వాక్యంలో. మీ అంతర్యాల్లో దాగి ఉన్న, మీ మనసులో మీ ఆలోచనలో దాగి ఉన్న విషయాలను సైతం అల్లా తెలుసుకుంటాడన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మరవకండి. కనుక ఆ అల్లా పట్ల అప్రమత్తంగా ఉండండి. అల్లా క్షమించేవాడు కూడా, సహనశీలి అని కూడా తెలుసుకోండి. ఇకపోతే మీలో ఎవరైనా చనిపోయి వారు తమ భార్యలను వదిలిపోతే వారు ఒక ఏడాది కాలం పాటు ఇద్దత్ ప్రయోజనం పొందేలా వారిని ఎవ్వరూ కూడా ఇండ్ల నుండి గెంటవేయవద్దు. అలా వీలునామా కూడా రాసుకోవాలి. ఒకవేళ వారు తమంతట తాముగా వెళ్ళిపోయి తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు నిందార్హులు కారు. అల్లా సర్వాధికుడు, అల్లా వివేచనాపరుడు కూడాను. ఇకపోతే 65వ సూరా 4వ వాక్యం, మీ స్త్రీలతో ముట్టుపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకేదైనా సందేహం ఉంటే వారి గడువు 3 నెలలు, రజస్వల ఋతుస్రావం మొదలు కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యే వరకు ఉంటుంది. గర్భవతులు కడుపుతో ఉన్న వారి యొక్క గడువు ఇద్దతు ఎప్పటి వరకు ఉంటుంది? వారు ప్రసవం అయ్యే వరకు కూడా ఉంటుంది. ఎవడు అల్లాకు భయపడతాడో అతనికి అల్లా అతని వ్యవహారంలో అన్ని విధాల సౌలభ్యం కల్పిస్తాడు. ఓ విశ్వాసులారా, 33వ అధ్యాయంలో 49వ వాక్యం, ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులైన స్త్రీలను వివాహమాడినప్పుడు, ఎవరిని? విశ్వాసమైన ముస్లిం స్త్రీలను మీరు వివాహమాడినప్పుడు వారిని తాకక ముందే మీరు వారికి విడాకులు ఇచ్చిన అట్టి పరిస్థితిలో మీరు లెక్కించే గడువు కాలం ఇద్దత్ పూర్తి చేయమని వారిని కోరే అధికారం మీకు లేదు. ఎందుకంటే ఇంకా ముట్టుకోలేదు, ఇద్దత్ అక్కడ మెహర్ అయిపోయింది. సో కాబట్టి వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి ఉత్తమ రీతిలో వాళ్ళని సాగనంపండి. ఇకపోతే 65వ సూరాలో 1వ వాక్యం నుండి కనుక చూసినట్లయితే, ఓ ప్రవక్త, నీ అనుచర సమాజానికి నీవు చెప్పు. ఓ మమసులు గారు, మీరు మీ యొక్క అనుచర సమాజానికి చెప్పండి ఏమని. మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి గడువు ఇద్దతు ప్రకారమే విడాకులు ఇవ్వండి. గడువు అంటే ఎంపడనే తలాక్ అంటే కాదు, గడువు అనేది ఉంది. ఒక్కసారి తలాక్ చెప్పినాక మళ్ళీ ఒక ఇద్దతు గడువు ఉంటుంది. దాని తర్వాత 2వసారి ఇంకొక ఇద్దతు గడువు ఉంటుంది. దాని తర్వాత 3వసారి ఇద్దతు గడువు ఉంటుంది. ఇలా ఇద్దతు గడువు ప్రకారం చెప్పాలి. ఎంపటే ఏదో 3 సార్లు అన్నా, లేదా ఫోన్లో మెసేజ్ పెట్టినా, లేదా ఇంటర్నెట్లో మెయిల్ పంపించినా, లేదా ఏదో కోపంలో ఇట్లా అనేసినా, అది కాదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి అల్లా పెట్టిన ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారమే చెప్పాలని చెప్తున్నాడు. చెప్పాలనుకుంటే ఈ యొక్క 3 ఋతుస్రావాల గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి యొక్క గడువు ఇద్దతు ప్రకారం విడాకులు ఇవ్వండి. ఇద్దతు ప్రకారమే గడువు ఋతువులను లెక్కిస్తూ ఉండండి. మీ ప్రభువైన అల్లాపై అల్లాకు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుంచి గెంటయ్యకండి. వారు సైతం వెళ్ళిపోకూడదు, వారు కూడా వెళ్ళిపోకూడదు. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతి బాహ్యమైన చేష్టకు ఒడిగడితే అప్పుడు వెళ్ళగొట్టవచ్చు. ఇవి అల్లా యొక్క నిర్ధారించిన యొక్క హద్దులు. ఇవి అల్లా ఇచ్చిన చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు. ఎవరైతే అల్లా విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికి తనకు తానే అన్యాయం చేసుకున్నవాడవుతాడు. నీకు తెలియదు, బహుశా అల్లా దీని తర్వాత ఏదన్నా ఒక కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో. అందుకే అల్లా చెప్పిన పద్ధతి ప్రకారం మనం పాటిస్తే అల్లా ఒక కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో అని చెప్తున్నాడు ఇక్కడ. దీనికి మనం అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి అల్లా చెప్పినట్లు జీవించాలి. అప్పుడే అల్లా ఒక కొత్త పరిస్థితిని కూడా మళ్ళీ దాని తర్వాత కల్పిస్తాడని ఇది ఇద్దతు గడువును పాటించే వారి గురించి చెప్తూ ఉన్నాడు అల్లా సుబ్హానాహు ఇక్కడ.
ఇక 65:2 మరి ఆ స్త్రీలు తమ గడువు ఇద్దతుకు చేరుకున్నప్పుడు వారిని ఉత్తమ రీతిలో వివాహ బంధంలోనైనా ఉంచుకోండి, లేదంటే ఉత్తమ రీతిలో వారిని వేర్పరచడమైనా చేయండి. కానీ ఉత్తమ రీతిలో మంచి పద్ధతిలో కొట్టడం, తిట్టడం, గొడవలు చేయటం, టార్చర్ పెట్టడం, లేదా కేసులు వేసి వారిని ఇబ్బంది పెట్టడం, లేదా అనేక రకాల పరువు తీయటం, ఏవైనా మన దగ్గర పెట్టేసుకొని ఏవైనా వారిని హింసించడం, లేదా ఇంకా ఏమైనా నవ్వులు పాలు చేయడం, ఇట్లాంటివి ఏవి చేయొద్దని చెప్తున్నాడు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా. ఉత్తమ రీతిలో పంపండి లేదా ఉత్తమ రీతిలో విడిపోండి, అంతేగాని ఇలాంటివి ఏవి చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్తూ ఉన్నారు. లేదు ఉత్తమ రీతిలో వారిని ఏర్పాటమైనా చేయండి. మీలోని న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తులు సాక్షులను పెట్టుకోండి. అల్లా కోసం సరైన సాక్షిని నెలకొల్పండి. సరైన సాక్షిని, డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పమని, ఇలా లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని కొన్ని లాభాల కోసం కొంతమందినితో మాట్లాడుకొని, ఇలా లేదా న్యాయం అటువైపు ఉన్నా ఇటువైపు ఉన్నా, అటువైపు న్యాయం లేకపోయినా ఇటువైపు న్యాయం లేదు, ఇష్టం వచ్చినట్టు చెప్పే సాక్షులు కాకుండా సరిగ్గా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఉండేటటువంటి అటువైన నిజమైన భక్తులని సాక్షులుగా ఒక ఇద్దరు సాక్షులను పెట్టుకోండి అని చెప్తున్నారు. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించే వారికి ఇందు మూలంగా ఉపదేశించబడుతోంది. ఎవడైతే అల్లాకు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లా ఈ యొక్క సంక్షోభం నుంచి బయటపడే మార్గం కూడా కల్పిస్తాడు. ఎవరికి కల్పిస్తాడు? అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఉంటూ ఎవరైతే ఈ యొక్క ఇస్లాం పద్ధతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయతల ప్రకారం ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వారికి అల్లా ఇంకొక మార్గం కూడా కల్పిస్తాను అని అల్లా చెప్తున్నారు ఇక్కడ 65:2. ఇక 65:3, 4, 5, 6 చూసినట్లయితే కనుక అతను ఊహించనైనా లేని చోట నుంచి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాపై భారం మోపిన వానికి అల్లాయే చాలు. అల్లా తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లా ప్రతి విషయానికి ఒక లెక్క నిర్ధారించి ఉంచాడు. మీ స్త్రీలలో ముట్టిపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకు ఏదైనా సందేహం ఉంటే, వారి గడువు 3 రజస్వల ఋతుస్రావం మొదలు కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యే వరకు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, నేను ఉన్నది ఉన్నట్లు చదివి వినిపిస్తున్నా మీకు. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యే వరకు ఉంటుంది. ఎవడు అల్లాకు భయపడతాడో అతనికి అల్లా అతని వ్యవహారంలో అన్ని విధాల సౌలభ్యం కల్పిస్తాడు. ఇది అల్లా యొక్క ఆజ్ఞ. దీన్ని ఆయన మీ వైపు అవతరింపజేశాడు. ఎవడు అల్లాకు భయపడతాడో అతని పాపాలను అల్లా అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని కూడా అల్లా వసుగుతాడు. మీ స్తోమత మేరకు మీరు ఉండే చోటే విడాకులు పొందిన ఆ మహిళకు కూడా ఉండనివ్వండి. వారిని ఇబ్బంది పాలు చేసి ఉద్దేశంతో బాధించకండి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే వారు శిశువును కనే వరకు కూడా ఖర్చులు ఇస్తూ ఉండండి. ఆ తర్వాత వారు మీ అభ్యర్థనపై బిడ్డకు పాలిచ్చినట్లయితే వారికి వారి ప్రతిఫలాన్ని ముట్టజెప్పండి. ధర్మానుసారం పరస్పరం సంప్రదించుకోండి, మాట్లాడుకోండి. ఒకవేళ మీరు పరస్పరం గొడవ పడినట్లయితే అతని కోరికపై మరొక ఆమె బిడ్డకు పాలు పడుతుంది. ఇక స్తోమత ఉన్నవాడు స్తోమత తగ్గట్టుగా ఖర్చు చేయాలి. స్తోమత ఉన్నవాడు స్తోమతకు తగ్గట్టుగానే ఖర్చు చేయాలి. మరెవరికైతే అతని ఉపాధి కుదించబడిందో అతను అల్లా తనకు ప్రసాదించిన దానిలో ఆ స్థాయికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాలి. దీంట్లో చాలా అర్థం గుర్తుపెట్టుకోండి. కొంతమంది కావాల్సుకొని ఎడిపోయి నాకు ఇంత కావాలి, అంత కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఆ లేనివాడు ఏడికలు తెస్తాడు, లేదా ఆ లేని ఆమె ఏడికలు తెస్తుంది. అందుకని ఎవరికి ఎలా ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే వాళ్ళ ఖర్చు వేరే ఉంటుంది, లేని వాళ్ళకి ఖర్చు వేరే ఉంటుంది. అలానే ఇక్కడ అల్లా సుబ్హానహు తాలా 65:7 చెప్తున్నారు, స్తోమత ఉన్నవాడు తన స్తోమతకు తగ్గట్టుగానే ఖర్చు చేయాలి. మరెవరికైతే అతని ఉపాధి కుదించబడిందో అతను అల్లా
తనకు ప్రసాదించిన దానిలో నుంచి తన స్థాయికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాలి. అల్లా ఏ ప్రాణిపైన దానికి మించిన దానికంటే భారం ఎక్కువ మోపడు వేయడు. అల్లా ఇబ్బందుల తర్వాత మళ్ళీ సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు. ఇబ్బందుల తర్వాత మళ్ళీ సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు అల్లా. అందుకే సబర్ చేయాలి, ఓపిక పట్టాలి. హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. సబర్ చేయమంటున్నాడు అల్లా సుబ్హానతాల 65:7. ఇకపోతే చివరిగా మీకు అంటే ఇప్పుడు 4:23. మీకు కొంతమంది స్త్రీలను వివాహం ఆడటం నిషిద్ధంగా అల్లా పెట్టాడు. దాంట్లో 7 రకాలుగా పాల వరుస ద్వారా, 7 రకాలుగా బంధుత్వం ద్వారా, అలానే ఇంకొన్ని వాటి ద్వారా అల్లా సుబ్హానతాల వీరిని మీరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారు. మరి ఈనాడు సమాజంలో దీనిని మనం ఎంతవరకు పాటిస్తున్నామో మనం గమనించాలి. కానీ నేను ఈ యొక్క వాక్యాన్ని 4:23 నేను చదివి వినిపిస్తాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి లేదా ఆలోచించండి. మరి ఇటువంటి ఇళ్ళని మనం చేసుకుంటున్నామా లేదా చేసుకోవద్దు అని అల్లా చెప్పాడు కదా, అనే విషయం కోసమే మనం గుర్తు తెచ్చుకోవడానికి ఒకసారి వినండి. మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు పెండ్లి కోసం. ఎవరాళ్ళు? మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు. తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి యొక్క సోదరీమణులు అంటే పినతల్లులు, మీ సోదరుల యొక్క కుమార్తెలు, సోదరుల యొక్క కుమార్తెలు, మీ సోదరీమణుల యొక్క కుమార్తెలు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా మనం పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ అల్లా సుబ్హానతాల. ఇక 7 రకాల వాళ్ళు. దాని తర్వాత మీకు పాలిచ్చిన తల్లులు, కొంతమందికి చిన్నప్పుడు కొంతమంది వేరే వాళ్ళు పాలిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, అయ్యో పిల్లోడు ఏడుస్తున్నాడు అని చెప్పి కొంతమంది వేరే వాళ్ళు పాలు తాగిపిస్తుంటారు అప్పుడప్పుడు. తల్లి ఎటన్నా వెళ్ళినప్పుడు, పని మీద ఉన్నప్పుడు, ఊరు పోయినప్పుడు కొంతమంది వేరే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారని పాలు తాగిపిస్తూ ఉంటారు. మీకు పాలు ఇచ్చిన తల్లులు లేదా దాదులు, మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు అంటే మీ అత్తలు, వీరిని పెళ్లి చేసుకోకూడదు. మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు, ఏ భార్యతోనైతే మీరు సంభోగించారో కానీ మీరు వారితో సంభోగించక ముందు వారికి విడాకులు ఇచ్చి వారి కూతుళ్ళను పెళ్ళాడితే తప్పులేదు, ఇది వేరే విషయం. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమార్తెల భార్యలు అంటే మీ కోడళ్ళను కూడా చేసుకోకూడదు. మరియు ఏకకాలంలో ఒకటేసారి అక్క చెల్లెళ్ళ ఇద్దరిని చేర్చడం, భార్యలుగా చేసుకోవడం, ఇవన్నీ కూడా అల్లా నిషేధించినవి. ఇంతకు ముందు ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇక ఇప్పటి నుంచి మీరు ఈ పనులు చేయకండి అని అల్లా చెప్తూ ఉన్నారు. అల్లా క్షమాశీలుడు, అపార కరుణామయుడు, కృపాశీలుడు. అల్లా చెప్పినట్లు కనుక జీవిస్తే మనం ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మిక పరంగాను, సామాజిక పరంగాను అన్నీ మంచిగా ఉంటాయి. మనల్ని సృష్టించిన అల్లా మనం ఎలా జీవిస్తే, మన శరీరాలు ఎలా కలిస్తే, ఎలా తింటే, ఎలా పండుకుంటే, ఎలా ఆరాధిస్తే మనకి లాభమో అవి చెప్తూ ఉన్నారు. దీనికి విరుద్ధంగా కనుక చేస్తే ఆరోగ్యపరంగాను, ఐశ్వర్యపరంగాను, బంధుత్వపరంగాను, కుటుంబపరంగాను మరియు సామాజిక పరంగాను, సమాజంలోను, ఇహలోకంలోను, ప్రళయ దినంలో, సమాధి యువతంలోను, మరియు అక్కడ పరలోకం నరకంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అల్లా ఏ విధంగా జీవించమని మనల్ని సృష్టించిన అల్లా చెప్తూ ఉన్నారో ఆ యొక్క విషయాలని ఖురాన్లో ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపించడం జరిగింది. ఇకపోతే చివరిగా 65:5. ఇది అన్నీ కూడా అల్లా యొక్క ఆజ్ఞలు. దీన్ని ఆయన మీపై అవతరింపజేశాడు. ఎవడు అల్లాకు భయపడతాడో అతని పాపాలను అల్లా అతని నుండి రూపుమాపుతాడు, అతనికి గొప్ప పుణ్యఫలాన్ని కూడా వసుగుతాను అని అల్లా చెప్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యంలో. ఇక నేను ఆ సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అపార కరుణామయుడివి,
పరమ కృపాసుడు అయిన వల్ల మా పాపాలను క్షమించండి వల్ల అల్లా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సౌకర్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లాహస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సౌకర్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లాహస్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మేము మా యొక్క కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా సైతాన సోదరుల నుంచి వసోసాల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల భార్యాభర్తల మధ్యలో అలా పిల్లల మధ్యలో అలా ఇటువంటి కొట్లాటలు గొడవలు జరగకుండా అందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు మీ మరియు మీ యొక్క దాసులందరికీ కూడా ఈ యొక్క సహాయాన్ని అందించండి వల్ల అలా మా పాపాలను క్షమించండి వల్ల మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకొని గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా ఈ యొక్క విషయాలు తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క నమాజులను, ఉపవాసాలను, దువాలను, సదకా ఖైరాతులను, జకాతులను వల్ల అదేవిధంగా మీ యొక్క దాసులు ఎవరైతే అజుమరాలు చేస్తారో వాటన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల ఎవరైతే ప్రార్థనల్లో దువాలో గుర్తుపెట్టుకోమన్నారో వారి అందరి యొక్క ప్రార్థనలు మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల మా అందరి పాపాలను క్షమించండి, మా ప్రార్థనలు స్వీకరించండి, మా నమాజులు స్వీకరించండి, మా దువాలు స్వీకరించండి వల్ల ప్రతిరోజు 5 నమాజులు జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి ఇమాం వెనుక నమాజ్ చేసే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఆమీన్.